ఆ 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధమయ్యారా? కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా? ఆయన కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్. హలో కృష్ణ. సార్, ఆ 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధమయ్యారని, అలాగే కేసీఆర్కు పాత మిత్రుడిగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా కేసీఆర్కు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, అలాగే కాంగ్రెస్కు దగ్గరవుతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఒకటేంటంటే మనం చెప్పడం కాదు ఇది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని చేరతారన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో ఆయన చెప్పారు. 14 ముక్కలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. 4 ముక్కలు కూడా కాదు, 14 ముక్కలు అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. 16 మంది ఒక టచ్లో ఉన్నారని చెప్పి రేణుకా సోదరి చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది చెప్తూ ఉన్నారు. సో ఎందుకు చెప్తున్నారు ఆ మాట అని అంటే, ఆల్రెడీ గతంలో చెప్పారు ప్రభుత్వం ఇది చీతే ఊడిపోయే ముక్కు లాంటిది, ఈ ప్రభుత్వం ఇది నిలబడేటువంటి ప్రభుత్వం కాదు, మోసం చేసి ప్రజలకి అధికారంలోకి వచ్చింది, వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడదు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు, కేటీఆర్ కూడా చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అసలు తెలంగాణ వాణి అనేది లోక్సభలో పార్లమెంట్లో వినపడాలంటే కనుక ఎంపీలను గెలిపించండి, ఈ రెండు మోసపూరితమైనటువంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెండు ఒకటే అనేటువంటి కాన్సెప్ట్లో చెప్తున్నాయి. అసలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే అసలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అండి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి ఎప్పుడు కావు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రెండు విభిన్నమైనటువంటి ధృవాలు, రెండు విభిన్నమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు, ఆ రెండు ఒకటేను బీజేపీ కాంగ్రెస్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అది నమ్మశక్యం కాదు, నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ప్రజలు కూడా నమ్మారు, దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అసలు నిలబడతారా నిలబడరా అని అంటే, ఆల్రెడీ టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు, 10-12 మంది ఉన్నారని తెలుసు. మరి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఆయన చేస్తున్నటువంటి కమెంట్స్ కొంచెం విరుద్ధంగా ఉన్నాయి సార్. అసలు రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఎక్కువ రోజులు కొనసాగలేరు, ఆయనకి పదవీ గండం ఉంది అంటూ కూడా ఆయన జోస్యం చెప్పారు ఈ మధ్య కాలంలో. వేణుస్వామి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వేణుస్వామి ఆల్రెడీ ఏం చెప్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఏ విధంగా ఆయన ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు, నెట్జన్లు ఏ విధంగా ఆడుకున్నారు ఆయన్ని మనం చూసాం. వేణుస్వామికి ఏది గుర్తొస్తే అది చెప్తుంటారు. ఆ వేణుస్వామి చెప్పేదాన్ని మనం బెంచ్ మార్క్ తీసుకుని విశ్లేషణ అయితే చేసుకోలేము, కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పుడు లండన్ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, ఎవరు? రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో లండన్ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేశారు అక్కడ? అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీతో భేటీ అయ్యారు. అక్బరుద్దీన్ ఓవైసీతో భేటీ ఎందుకు కావాల్సి వచ్చింది? ప్రొటెం స్పీకర్గా ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయాల్సి వచ్చింది? ఇవన్నీ చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అవుతుంది అని చెప్పి మనం అనుకోవడానికి లేదా? ఖచ్చితంగా అనుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా అడుగులు పడుతున్నాయి కూడా. జాతీయ స్థాయిలో చూసుకుంటే కనుక ఇండియా కూటమి బలపడుతూ ఉంది. ఇండియా కూటమిలో ఇప్పుడు ఆల్రెడీ ఎంఐఎం కలవడానికి సిద్ధంగా ఉంది. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ కలుస్తుందా? కలిసే ఛాన్స్ లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఇండియా కూటమిలో కలిస్తే మరుసటి వెంటనే మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ కవితకి సమన్లు ఇచ్చేసి తీహార్ జైలుకి పంపిస్తుంది, ఈడీకి సమన్లు ఇచ్చేసి. అది అందరూ తెలిసినటువంటి విషయం, మనం చెప్పడం కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ముందుకు పోతే నెయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం కూడా బీఆర్ఎస్ పార్టీని వదులుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వదులుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే, ఈ రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కనుక అది 7 స్థానాలు ఫిక్స్ అసెంబ్లీ స్థానాలు, దీనికి ఎంఐఎం పార్టీకి ఈ 7 స్థానాల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని కనుక చూస్తే ఏదో అంటారు కన్ను లొట్టబోయి బయటపడింది అంటారు, ఆ విధంగా బయటపడింది. అది అంటే మెజారిటీలు తగ్గినాయి, గతంలో కంటే భారీగా మెజారిటీ తగ్గి స్వల్ప మెజారిటీతోటే బయటపడ్డారు. సో ఈ మెజారిటీలు చూసిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్పారు? ఈ మెజారిటీలో కనుక ఇదే తరహాలో కనుక ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ఒక ఎంపీ స్థానం కూడా పోయేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ అని చెప్పి ఆయనే రివ్యూ మీటింగ్లో అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత వ్యక్తం చేశారని చెప్పి మనకు న్యూస్ వచ్చింది. అంటే ఎంఐఎం కూడా భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి, ఓకే, లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడానికి. సహజ మిత్రుడు అని చెప్పి చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పాడు ఎంఐఎం గురించి. ఇప్పుడు ఆ మాట చెప్పడానికి చెప్పొద్దు, మీరు ఆ మాట చెప్తే మేము మునిగిపోతున్నాం అని చెప్పి ఎంఐఎం ఒకవైపు భావిస్తుంది.
భావిస్తూనే ఇంకొక వైపు ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సుదీర్ఘకాలం పాటు రెండు కలిసి రాజకీయాలు చేశాయి. సరే మధ్యలో బీఆర్ఎస్ పార్టీ రావడం, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో సహజ మిత్రత్వాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దేశంలో. ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు దేశం భవిష్యత్తుని, దేశ అభివృద్ధి గురించి ఆలోచించి వేసేటువంటి ఓట్లు ఎన్నికలు. అవును, కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొకవైపు మణిపూర్ అల్లర్లు చూస్తున్నాం, ఇంకొకవైపు భారత్ న్యాయ యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ చేసినప్పుడు వీళ్ళు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు ఎంఐఎం మద్దతు పలుకుతుంది. గతంలో బీజేపీకి తెరవేనుకు సహాయం చేస్తుంది అనేటువంటి ఒక ముద్ర ఉంది ఎంఐఎంకి. బీఆర్ఎస్ పార్టీ సహజ మిత్రుడైన ముద్ర ఇక్కడ ఉంది రాష్ట్రంలో, దేశంలోనేమో బీఆర్ఎస్ బీజేపీ ముద్ర ఉంది. సో ఈ రెండు ముద్రలు తొలగించుకోకపోతే ఉన్నటువంటి హైదరాబాద్ స్థానం కూడా ఎంఐఎంకి పోయేటువంటి అవకాశం ఉందనేది ఎంఐఎం తన సమీక్షా సమావేశాల్లో ఒక నిర్ధారణకు వచ్చిందని చెప్పి మనకు తెలుస్తుంది సమాచారం. ఓకే, సో వీటి రెండింటిని దూరంగా పెట్టాలంటే కనుక ఒకటే ఒక మార్గం ఏంటి, కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడం. ఓకే, ఆ విధంగా నడవకపోతే కనుక నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం రెండు కలిసి వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని వస్తాయి, బీజేపీకి ఇన్ని వస్తాయి అని మనం లెక్కేసుకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు నేషనల్ పార్టీలు. అవును, సరే దాని వాటి టార్గెట్ వాటి పెట్టుకున్నా కానీ ఎంతో కొంత దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు ఆంబూతులు పోట్లాటల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు నిలబడగలదా? సహజ మిత్రుడే కోల్పోయినప్పుడు, సహజ మిత్రుడు దూరం జరిగినప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ నిలబడగలదా రాష్ట్రంలో? సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్రంలోనే బలహీన పడ్డే అవకాశం ఉంది. 30 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుంటే ఇమీడియట్గా అసలు 39 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళలో 30 మంది టచ్లో ఉన్నారని అంటే ఎంతమంది పోతారో తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే పరిస్థితి ఏంటి సార్? బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఏముంది? ప్రతిపక్ష హోదా కోల్పోతారు ఇమీడియట్గా. కేసీఆర్కి ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా తగ్గుతుంది. బీఆర్ఎస్ పార్టీ దుకాణం ఆల్మోస్ట్ బంద్ చేసేసి బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఇది అతిశయోక్తి కాదు. ఆల్రెడీ బీజేపీ కీలక అశ్విన్ అనుకుంటా, బీజేపీ కీలకంగా ఉండే కేంద్ర మంత్రి, బీజేపీకి సంబంధించిన మంత్రి ఇటీవల కాలంలో ఒక మాట చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే కేటీఆర్ లాంటి అత్యుత్తమైనటువంటి సమర్థత కలిగినటువంటి వాక్చైతన్యం కలిగినటువంటి లీడరు రాష్ట్ర పరిధిలో ఉండకూడదు, ఆయన ఎంపీగా అయ్యి పార్లమెంట్లో అడుగు పెడితే బాగుంటుంది, దేశానికి ఉపయోగపడుతుంది అతని టాలెంట్, రాష్ట్రానికి కాదు అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అయిపోయింది, బీజేపీలో కలిసి బీజేపీ తరఫున పోటీ చేసి పార్లమెంట్కి రండి అని చెప్పి పరోక్షంగా అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పారు. ఓకే, మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, ఆ దిశగా కొన్ని వ్యూహాలు కూడా రచిస్తున్నారంటూ కూడా కొంత వార్తలు వినపడతా ఉన్నాయి. ఉండేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎవరు వెళ్ళరు, వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకు లేదనంటే పైన ఒకవేళ బీజేపీ వస్తుంది అనుకుందాం, కొద్దిసేపు బీజేపీ వచ్చినా కానీ బీజేపీ లాక్కుని బీజేపీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పితే బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్తారు? బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళరు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళేదో ఏకనాథ్ షిండే ఈక్వేషన్ ఏదో తీసుకొస్తే తీసుకురావచ్చాము, కానీ అసలు బీఆర్ఎస్ పార్టీకి అసలు ఛాన్స్ ఎక్కడ ఉంది? అంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఇంకా ప్రశ్నార్థకమేనా? అంటే అంతే, మనుగడ ప్రశ్నార్థకం. అందుకే వైష్ణవ్ అనుకుంటా చెప్పింది మంత్రి, కేంద్ర మంత్రి చాలా క్లియర్గా చెప్పాడు, అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పాడు అతను, కేటీఆర్ రాష్ట్రంలో దేశానికి వచ్చి చేయండి అని చెప్పి. అంటే దాని అర్థమైంది, రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్త అలయన్సా ఏదైనా కుదిరితే కనుక ఆయన్ని ఎంపీగా పోటీ చేసి అక్కడ తీసుకెళ్తాము, అక్కడ తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది, రాష్ట్రంలో వీళ్ళ టాలెంట్ అవసరం లేదనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 30 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 10 మంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, మిగతా వాళ్ళు ఇంకా బయటపడలేదు. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత అసలు సీన్ ఏందనేది బయటపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం 30 మంది ఉన్నారు, 14 ముక్కలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెబుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను చెప్పడం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మరి ఆ 30 మందిని కోల్పోయి 9 మంది మిగులుతారా, లేదా కొంతమంది అయితే విచిత్రమే చెప్తున్నారు ఆ 4 మిగులుతారని. ఓకే, ఆ కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారు మిగులుతారని కూడా చెబుతున్నారు. సరే ఏమవుతుంది, ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాంటి బలమైనటువంటి పార్టీ ఇవాళ నామరూపాలు లేకుండా పోయింది తెలంగాణలో, దానికన్నా బలమైన పార్టీ కాదు కదా బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి ఈ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, మనం దేన్ని కాదనలేము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి, భవిష్యత్తులో ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మనం విశ్లేషించుకోవచ్చు, బట్ ఇది జరగదు అని చెప్పి మనం చెప్పలేము. రాజకీయాల్లో ఎనీథింగ్ పాసిబుల్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.